నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. అఖండ భారత వని మురిసిపోయింది, ఆశేష ప్రజానిక ఉప్పొంగిపోయింది, 130 కోట్ల భారతీయుల హృదయాలు పులకించిపోయాయి. సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. టోక్యో నడిబొడిన త్రివర్ణ పతాకం లెప్రపలాడింది. చెక్ దే ఇండియా నినాదాలు మారుమోగాయి. ఇక హాకీ ఇండియాకు పునర్వైభవం రానుంది. 4 దశాబ్దాల తర్వాత స్వర్ణోదయానికి అడుగులు పడ్డాయి. ఎన్నేళ్ళో కన్న కలలు నిజమయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అదరగొట్టి కాంస్యం సాధించింది. పసిడి కోసం పోరాడినట్లు ఇరు జట్లు పోటా పోటీగా ఆడాయి, కానీ విజయం భారత్కే దక్కింది. అయితే ఈ విజయంతో హాకీ చరిత్ర, భారత విజయాలపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఒకప్పుడు హాకీ అంటే ఇండియా, ఇండియా అంటే హాకీ అనే రేంజ్లో ఉండేది. 1928 నుంచి 1980 మధ్యలో 12 ఒలింపిక్స్ జరిగితే హాకీలో 11 పథకాలు సాధించి రికార్డు మంది. 1928 నుంచి 1956 మధ్యలో వరుసగా 6 సార్లు స్వర్ణాన్ని గెలిచింది భారత హాకీ జట్టు. అంతేకాదు, ఇప్పటిదాకా భారత్ 9 గోల్డ్ మెడల్స్ను అందుకుంటే అందులో 8 హాకీలో సాధించినవే. కానీ రాను రాను ప్రభావం తగ్గుతూ వచ్చింది. క్రికెట్ గ్లామర్ ముందు హాకీ నిలబడలేకపోయింది. తాజా గెలుపుతో మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. హాకీలో భారత్ ఒలింపిక్ పథకాన్ని సాధించడంలో భారత్లో సంబరాలు మొదలయ్యాయి. 2వ క్వార్టర్లో అద్భుతమైన రివర్ ప్లిక్తో భారత్కు సిమ్రాన్జిత్ సింగ్ గోల్ తెచ్చిపెట్టారు. దీంతో 2 జట్ల స్కోర్ సమమయ్యాయి. 2వ క్వార్టర్లో భారత్ స్కోర్ను సమం చేసిన కాసేపటికి జర్మనీ మరో 2 గోల్ఫులు కొట్టి ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆ తర్వాత సిమ్రాన్జిత్ సింగ్, హార్దిక్ సింగ్ భారత్కు 2 గోల్స్ కొట్టారు. దీంతో 2 జట్ల స్కోర్స్ మళ్ళీ సమమయ్యాయి. 3వ క్వార్టర్ ప్రారంభంలో భారత్కు పెనాల్టీ స్కోర్ వచ్చింది. దీంతో రూపీందర్ పాల్ సింగ్ 1 పాయింట్ తెచ్చిపెట్టారు. ఫలితంగా జర్మనీపై 4-3తో భారత్ ఆధిక్యంలో వెళ్లింది. 3వ క్వార్టర్లో సిమ్రాన్జిత్ మరో గోల్ కొట్టడంతో భారత్ స్కోర్ 5కు పెరిగింది. చివరిగా 3వ క్వార్టర్ ముగిసే సమయానికి జర్మనీపై భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 4వ క్వార్టర్ మొదలవుతూనే జర్మనీకి పెనాల్టీ పాయింట్ వచ్చింది. దీంతో జర్మనీ పాయింట్ల సంఖ్య 4కు పెరిగింది. 4వ క్వార్టర్ చివరి నిమిషంలోనూ జర్మనీకి పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చింది. అయితే దీన్ని గోల్గా మార్చుకోవడంలో ఆ జట్టు విఫలమైంది. ఈ ఒలింపిక్స్లో గోల్ కీపర్ శ్రీజేష్పై మొదటి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. జర్మనీపై మ్యాచ్లోనూ ఆయన అద్భుతంగా ఆడారు. ఒలింపిక్ మెడల్ వచ్చాను, ఇప్పుడు ఆమె ఇంటికి రోడేస్తున్నారు. ఎందుకంటే వర్షం పడి పెద్ద ఎత్తున ఇంటికి దారంతా బురదైతే ఆమె ఇంటికి వాహనం కూడా పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆమె మెడల్ తీసుకొని ఇంటికి వస్తే ఆమెను కలవటానికి ఇక రాజకీయ నాయకులు, అధికారులు క్యూ కడతారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు క్యూ కడతారు, మంత్రులు, ఎమ్మెల్యేలు. వాళ్ళు క్యూ కడితే ఆ ఇంటికి పోవటానికి దారి బురదతో నిండిపోయింది. అందుకొరకు ఇవాళ అస్సాంలో పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ ఆ చిన్న ఇంటికి ఇవాళ వెహికల్ పోగలిగేటువంటి రోడ్ ఇస్తున్నారు. లవ్లీనా తండ్రి ఒక సాధారణ కాంట్రాక్ట్ ఎంప్లాయ్, చిన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ కాంట్రాక్ట్ ఉద్యోగి. తల్లి వీధుల్లో ఆహార పదార్థాలు అమ్ముకుంటుంది, స్ట్రీట్ ఫుడ్ వెండర్. అలాంటి కుటుంబాల నుంచి వచ్చి ఒక అద్భుతమైన స్థాయికి ఎదిగి భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని దిగంతాలకు వ్యాపింపజేశారు. ఇది ప్రభుత్వాల సహకారం లేకుండా, కార్పొరేట్ల సహకారం లేకుండా, దాతల సహకారం లేకుండా సాధ్యమయ్యే పని కాదు. ఎన్నో ఏళ్లు వేచిన హృదయాలకు తీపి కబురు అందించిన సమయం ఇది. ఒలింపిక్స్ లో పథకాల కరువు తీరుస్తూ మన్ప్రీత్ సేన ఆవిష్కరించిన మహా అద్భుతం ఇది. నిజం చెప్పాలి అంటే
ఒలింపిక్స్ పసిడి పథక పోరులోనైనా ఇంత ఉత్కంఠ ఉండదేమో. ఎన్ని సూపర్ ఓవర్లు చూస్తే ఇంత టెన్షన్ అనుభవిస్తాం. క్రికెట్లో ఎన్ని సిక్సర్లు బాధితే ఇంతటి మజా వస్తుంది. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి గెలిస్తే ఎంత ఖుషి అవుతామో. అంతకుమించి ఉత్కంఠ భరభతమైన విజయం అందించింది మన్ప్రీత్ సేనా. ఆఖరి క్వార్టర్లో నిమిషాలు గడిచే కొద్దీ, సెకండ్లు ముగిసే కొద్దీ కంటి రెప్పలు సైతం వాల్చలేనంతటి నర్వనెస్. చివరికి 6 సెకండ్లలో ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్. ఆ అవకాశం చేజార్చుకుంటే 41 ఏళ్ల కలలుగానే ఉండిపోతాయి, ఆశలన్నీ చెదిరిపోతాయి. సరికొత్త చరిత్రకు అంకురార్పణ జరిగిపోతుంది. అందుకే ఇది పసిడి పోరును మించిన పోరాటం. ఇంకొక క్రీడాకారిణి సలీమా టీటే ఒక జార్ఖండ్లోని ఒక చిన్న గిరిజన గూడము నుంచి వచ్చినటువంటి బిడ్డ. ఆమె హాకీ ఆడుతుంది ఒలింపిక్స్లో అని ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ గ్రామం మురిసిపోతుంది. కానీ వాళ్ళ ఇంట్లో టీవీ లేదు. తమ బిడ్డ, తమ ఊరి బిడ్డ, తమ ఇంటి బిడ్డ ఆడపడచ్చు ఒలింపిక్లో హాకీ ఆడుతుంది చూద్దామంటే వాళ్ళకు టీవీ కొనుక్కునే కెపాసిటీ లేదు. ఇప్పుడు ఒలింపిక్ మహిళల మ్యాచ్ జరుగుతున్న వేళ ప్రభుత్వ అధికారులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ క్రీడాకారిణి ఇంట్లో టీవీ ఫిట్ చేశారు. ఇప్పుడు ఆ ఊరిలో ఉన్న 40 మంది కుటుంబాలు వచ్చి తమ ఊరి బిడ్డ ఒలింపిక్స్లో హాకీ ఆడుతుంటే చూస్తున్నారు. ఇక నిక్కీ ప్రధాన్ ఒలింపిక్ మహిళా టీంలో సభ్యురాలు. ఈమె హాకీ ఆడుకోవాలనుకుంటే డబ్బులు లేకపోతే ఆమె సోదరి లేబర్గా ఒక కార్మికురాలుగా పనిచేసి లేబర్గా పనిచేసి హాకీ స్టిక్ కొనిస్తుంది సోదరికి. ఇక మీకు నేహా గోయల్ మరొక హాకీ క్రీడాకారిణి. ఈమె పేదరికాన్ని తప్పించుకోవడానికి ఆటల్లోకి వస్తుంది. ఇలా చరిత్ర చెప్పుకుంటూ పోతే మనకు ఆశ్చర్యమేస్తుంది. పసిడి పథకాన్ని తలదన్నేలా జరిగిన పోరులో హాకీ ఇండియా దుమ్ము రేపింది. నరాలు మెలిపెట్టే ఉత్కంఠను అధిగమించింది. పునర్వైభవమే లక్ష్యంగా ఆడిన పోరులో అద్భుత విజయాన్ని సాధించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో దేశానికి పథకం అందించింది. జర్మనీలో జరిగిన కాంస్య పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. నవ చరిత్రకు నాంది పలికింది. టీమిండియా నుంచి సిమ్రాన్జిత్ సింగ్ ఆట మొదలైన తర్వాత 17 నిమిషాలకు 1 గోల్, 34 నిమిషాలకు మరో గోల్ అందించారు. హార్దిక్ సింగ్ 27 నిమిషాలకు, హర్మన్ప్రీత్ సింగ్ 29 నిమిషాలకు, రూపిందర్ పాల్ సింగ్ 31 నిమిషాలకు గోల్స్ చేశారు. జర్మనీలో టిమోర్ ఓరుస్ ఆట మొదలైన 2 నిమిషాలకే గోల్ కొట్టాడు. నిక్లాస్ వెలెన్ 24 నిమిషాలకు, బెండిక్ ఫర్ 25 నిమిషాలకు, లుకాస్ విన్ఫెదర్ 48 నిమిషాలకు గోల్ చేశారు. ప్రత్యర్థి జర్మనీ రియో ఒలింపిక్స్లో కాంస్య పథక విజేత. టీమిండియాకు 41 ఏళ్లుగా పతక పోరులో తలబడ్డ అనుభవమే లేదు. కానీ గెలవాలన్న తపన, కసి మాత్రమే ఉన్నాయి. అంతకు మించి స్వర్ణం చేజిక్కించుకున్నామన్న ఆవేదన ఉంది. అందుకే ఈ మ్యాచ్లో ప్రతి క్వార్టర్ రసవత్రంగా సాగింది. ఆట ప్రారంభమైన 2 నిమిషంలోనే ఓర్స్ఫీల్డ్ గోల్ కొట్టి జర్మనీని 1-0 ఆధిక్యంలో తీసుకెళ్లారు. భారత్పై ఒత్తిడి పెంచారు. దీంతో తొలి క్వార్టర్ను టీమిండియా 0-1 ముగించింది. ਮੈਂ ਸਵੇਰ ਦੀ ਮਹਾਰਾਜ ਅੱਗੇ ਅਰਦਾਸ ਕਰਨੀ, ਮੇਰੀ 10ਵੇਂ ਪਾਤਸ਼ਾਹ ਨੇ ਸੁਣ ਲਈ, ਸੁਣ ਲਈ 10ਵੇਂ ਪਾਤਸ਼ਾਹ ਨੇ ਮੇਰੀ ਸੁਣ ਲਈ, ਮੇਰੀ 10ਵੇਂ ਪਾਤਸ਼ਾਹ ਨੇ ਸੁਣ ਲਈ, ਮੇਰੇ ਪੁੱਤ ਦੀ ਇੱਜ਼ਤ ਰੱਖ ਲਈ ਮੇਰੇ ਪੁੱਤ ਦੀ। ਹੋਊਗਾ ਬਹੁਤ ਵਧੀਆ, ਮੇਰੇ ਪੁੱਤ ਸਾਰੇ ਬਹੁਤ ਵਧੀਆ ਖੇਡੇ, ਬਹੁਤ ਵਧੀਆ ਖੇਡੇ, ਬਹੁਤ ਮੁੰਡਿਆਂ ਨੇ ਮਿਹਨਤ ਕੀਤੀ ਹੈ, ਬਹੁਤ ਮਿਹਨਤ ਕੀਤੀ ਮੁੰਡਿਆਂ ਨੇ, ਸਭਨਾਂ ਨੂੰ ਮੁਬਾਰਕ, ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਮੇਰੇ ਪੁੱਤ ਤੇ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਸੀ। ਮੇਰਾ ਪੁੱਤ ਬਹੁਤ ਘਬਰਾਇਆ ਹੋਇਆ ਸੀਗਾ, ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ। ਮੈਂ ਕਹੂੰਗੀ ਉਦੋਂ ਵੀ ਜਿੱਤ ਕੇ ਆਉਣ, ਉਦੋਂ ਵੀ ਹੁਣ ਬਰੋਨ ਮੈਡਲ ਲਿਆ, ਉਦੋਂ ਗੋਲਡ ਮੈਡਲ ਲਿਆ ਕੇ। ਮਾਤਾ ਉਸਨੇ ਕਿਹਾ ਵੀ ਮੈਂ ਮਾਤਾ ਖੇਲਣ ਚੱਲਿਆ ਤੇ ਆਪਣਾ ਉੱਠ ਕੇ ਤੇ ਇਸ਼ਨਾਨ ਕਰਕੇ ਪਾਠ ਕਰ ਲਓ ਤੇ ਮਹਾਰਾਜ ਅੱਗੇ ਅਰਦਾਸ ਕਰੋ ਵੀ ਮੈਂ ਜਿੱਤ ਕੇ ਹੀ ਘਰ ਆਵਾਂ, ਮੇਰੀ ਇੱਜ਼ਤ ਆ।
రెండో క్వార్టర్లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. రెండు జట్లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించాయి. టీమిండియా దూకుడు పెంచింది. ఈ క్వార్టర్లో ఏకంగా 3 గోల్స్ సాధించింది. 17వ నిమిషంలో అద్భుతమైన రివర్ హిట్తో జర్మనీ డిఫెన్స్ను ఛేదిస్తూ సిమ్రాన్జిత్ ఫీల్డ్ గోల్ చేశారు. స్కోర్ను 1-1తో సమం చేశారు. ఈ క్రమంలో టీమిండియా చిన్న చిన్న పొరపాట్లు చేయడంతో జర్మనీకి అవకాశాలు వచ్చాయి. 2 నిమిషాల వ్యవధిలో వెలెన్ బెనెడిక్ట్ గోల్స్ చేసి స్కోర్ను 3-1కి పెంచారు. నిరాశ పడకుండా పుంజుకున్న భారత్ 3 నిమిషాల్లో 2 గోల్స్ చేసింది. 27వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను హార్దిక్ సద్వినియోగం చేశారు. హర్మన్ప్రీత్ చక్కని ఫ్లిక్తో స్కోర్ను 3-3తో సమం చేశారు. 3వ క్వార్టర్ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించిన టీమిండియా దూకుడుగా ఆడింది. అవకాశాలను ఒడిసిపట్టింది. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. జర్మనీ గోల్ పోస్ట్ వద్ద పదే దాడులు కొనసాగించింది. సిమ్రాన్జిత్ 2వ గోల్ కొట్టాడు. అంతకుముందే పెనాల్టీ స్ట్రోక్ను రూపొందించిన రుపీందర్ గోల్గా మలవడంతో భారత్ 5-3తో తిరుగులేని ఆధిక్యంలో వెళ్ళింది. ఇవాళ మనం టోక్యో ఒలింపిక్స్లో మెడల్స్ టాలీలో అగ్రభాగానున్న చైనా, భారతదేశానికన్నా 200 టైమ్స్ ఎక్కువ స్పోర్ట్స్ బడ్జెట్. భారత దేశంలో క్రీడలపైన ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంది కన్నాతో పోలిస్తే చైనాలో 200 రెట్లు 200 టైమ్స్ మీకు చైనాలో ఖర్చు పెడుతున్నారు. అందుకే ఇవాళ చైనా ఒలింపిక్ మెడల్స్ టాలీలో టాప్లో ఉంటుంది. బ్రెజిల్ మనలాంటి దేశమే. బ్రెజిల్లో మీకు ఇటీవల కాలంలో స్పోర్ట్స్ బడ్జెట్ బాగా తగ్గించారు, అయినా కూడా మన దేశం కన్నా చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది ప్రభుత్వం క్రీడలపైన చేసేవే. ఫలితంగా ఇవాళ ఈ ఒలింపిక్ టోక్యో ఒలింపిక్స్లో కూడా బ్రెజిల్కు 14 మెడల్స్ వస్తే అందులో 3 గోల్డ్ మెడల్స్, మనకి ఇప్పటికీ బంగారు పథకం లేదు. సో ఎందుకు బ్రెజిల్ ఖర్చు పెట్టినంత కూడా మన క్రీడలపైన ఖర్చు పెట్టలేమా? ఇక 4వ క్వార్టర్లో 2 జట్లు ఒత్తిడికి లోనయ్యాయి. గెలవాలని టీమిండియా, స్కోర్ సమం చేయాలని జర్మనీ అత్యుత్తమంగా ఆడాయి. 41వ నిమిషంలో 3 PCలు వచ్చినా భారత్ ఒడిసి పట్టలేదు. మరో 3 నిమిషాలకే జర్మనీకి 3 PCలు వచ్చాయి. గోల్ కీపర్ శ్రీజేష్ సహచరులతో కలిసి వాటిని అడ్డుకున్నాడు. మరో 3 నిమిషాల ఆట ముగుస్తుందనగా శ్రీజేష్ కాళ్ల మధ్య నుంచి విండ్ ఫెదర్ గోల్ కొట్టి టెన్షన్ పెట్టాడు. ఆట మరో 6 సెకండ్లు ముగుస్తుందనగా ప్రత్యర్థికి పీసీ రావడంతో ఒక్కసారిగా షాక్. ఈ 6 సెకండ్లు ప్రత్యర్థి విజయవంతంగా అడ్డుకోవాలని ఎంతోమంది ప్రార్థించారు. అందుకు తగ్గట్టే అద్భుతం జరిగింది. ఆ పీసీని భారత్ విఫలం చేసి చరిత్ర సృష్టించింది. జర్మనీ విజయం కోసం ఎంత పోరాడింది అంటే ఏకంగా 28 సార్లు భారత గోల్ పోస్ట్ వృత్తం వద్ద దాడులు చేసింది. అదే భారత్కు 15 సార్లు ఇలాంటి అవకాశాలు లభించాయి. 13 PCలో జర్మనీ 1 గోల్గా మలిచింది. 11 అవకాశాల్లో 3 ఫీల్డ్ గోల్ చేసింది. టీమిండియా 6 PCలో 2 సద్వినియోగం చేసింది. 4 అవకాశాల్లో 2 ఫీల్డ్ గోల్స్ కొట్టింది. 1 పెనాల్టీ స్ట్రోక్ను గోల్గా మార్చింది. ఇక గోల్ కీపర్ శ్రీజేష్ 5 PCలో 4 అడ్డుకుని భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఖేలో ఇండియా అని నినాదాలు ఇస్తున్నాం. ప్రధానమంత్రి పివి సింధుకు మెడల్ వస్తే కలిసి ఐస్ క్రీమ్ తిందామంటూ ఉత్సాహపరిచారు. గొప్ప ప్రోత్సాహం, అనుమానమే లేదు. ఏ క్రీడాకారునికైనా అంతకు మించిన ప్రోత్సాహం ఉండదు. ప్రైమ్ మినిస్టర్ నువ్వు మెడల్ గెలుచుకరా, నీతో పాటు నేను ఐస్ క్రీమ్ తింటాను అంటే అది ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇక టోక్యో ఒలింపిక్స్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న భారత్ పురుషుల హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇప్పటికే దేశ ప్రధాని మోదీ, దేశానికి మీరు గర్వకారణం, యువతకు ఆదర్శం అంటూ ట్వీట్ చేశారు. భారత హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తో ప్రధాని స్వయంగా ఫోన్లో మాట్లాడారు. పంజాబ్ ప్రభుత్వం టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన జట్టుపై ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మత్ సింగ్ సోధి ట్విట్టర్ వేదికగా పొగిడారు. అంతేకాదు, హాకీ జట్టులో ఉన్న పంజాబ్ ఆటగాళ్లకు నగదు బహుమతిని ప్రకటించారు. కాంస్య పథకం సాధించడానికి భారత హాకీ పురుషుల జట్టులో భాగమైన ప్రతి పంజాబీ క్రీడాకారుడికి 1 కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించేశారు. ఈరోజు భారత హాకీ చరిత్రలో గొప్ప రోజు. నగదుని అవార్డు ప్రకటించడం ఆనందంగా కలిగిస్తుంది అని తెలిపారు. పథకం సాధించిన ఆనందాన్ని
సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఇక భారత పురుషుల హాకీ జట్లో పంజాబ్ నుంచి కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ సహా 8 మంది ఆటగాళ్లున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం క్రీడలపైన అంతకు ముందు ఏడాది బడ్జెట్తో పోలిస్తే 8.16% తక్కువ ఖర్చు పెట్టింది. ఇది మీడియాలో వచ్చిన రిపోర్ట్లే. సో స్పోర్ట్స్ బడ్జెట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 8.16% కోత విధించారు. రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. మీకు ఈ స్పోర్ట్స్ బడ్జెట్లో కూడా దాదాపు మొత్తము రెవెన్యూ ఎక్స్పెండిచరే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు అదనంగా పెరిగింది ఏమీ లేదు. మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాస్తవంగా తగ్గింది. మీరు గమనిస్తే అంతకుముందు బడ్జెట్లో 51 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే క్రీడా పరికరాలు కొనడము, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడానికి ఉపయోగించే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం 51 కోట్లు, టు బీ ప్రిసైజ్ 51.02 క్రోర్స్. అది ఈ ఇయర్ బడ్జెట్లో 46.73 క్రోర్స్కు తగ్గిపోయింది. ఇక మిగతాదంతా రెవెన్యూ వేవ్, జీతభత్యాలకు ఇచ్చే ఖర్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం క్రీడల పట్ల ఇంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే, ఖేలో ఇండియా నినాదాలు ఇచ్చిన క్రీడాకారులు గెలిచొచ్చు, ఒలింపిక్స్లో గెలిచొచ్చిన తర్వాత వారికి ప్లాట్లు చెక్కులు ఇచ్చినా సరిపోదు. కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, హార్దిక్ సింగ్, శంషేద్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, గుర్జన్ సింగ్, మందీప్ సింగ్లు దేశం తరపున హాకీ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిస్తే ఇప్పటికే తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ హాకీ జట్టులో పాల్గొన్న జట్టులోని సభ్యులకు ఒక్కొక్కరికి 2.25 కోట్ల నగదు ఇస్తామని ప్రకటించారు. 1980లో మాస్కోలో జరిగిన విశ్వ క్రీడా పోటీలో హాకీలో భారతదేశం ఒలింపిక్ పతకాన్ని సాధించింది. మళ్లీ ఇప్పటికీ కాంస్యంతో ఒలింపిక్స్లో మన పతాకం ఎగరవేసింది. దీంతో మొత్తం టోక్యో ఒలింపిక్స్లోని భారత హాకీ జట్టు ప్రదర్శన తనను ఆకట్టుకుందని, తాను గర్వపడుతున్నానని మంత్రి సోది తెలియజేశారు. చారిత్రాత్మక విజయాన్ని ఆస్వాదించడం, సంబరాలు జరుపుకోవడానికి ఇదే సరైన సమయం. పంజాబ్ క్రీడా మంత్రిగా జాతీయ క్రీడను ప్రోత్సహించడం, దేశ జెండా మెరిసేవారిని ప్రోత్సహించడం నా విధి, అది నాకు గర్వకారణమని సోది మరో ట్వీట్ చేశారు. హాకీ స్టిక్ కొనుక్కోవటానికి లేబర్గా పనిచేయాల్సిన అవసరం ఉండకూడదు. సో అలాంటి పరిస్థితులు క్రీడాకారులు ఉంటే ఏ రకంగా మనం మెడల్స్ తెచ్చుకోగలం? అప్పటికీ కూడా ఈ పేద బిడ్డలు తమ పేదరికాన్ని ఎదిరించి, తమ సామాజిక ఆర్థిక స్థితిగతిని అధిగమించి సుదూర ప్రాంతాలలో, ఎక్కడో కొండల్లో, అడవుల్లో కూడా పుట్టి అద్భుతమైన ప్రావీణ్యతను చూపెట్టారు. అది ఇక నిజంగానే క్రీడల్లో అవకాశాలు, శిక్షణ, ట్రైనింగ్ ఉంటే ఏ స్థాయిలో ఎదుగుతామో ఒక్కసారి ఆలోచించుతాం. ప్రభుత్వాలు ఇస్తున్న సహకారం లేకుండా ఈ మేరకు మెడల్స్ వచ్చాయని ఎవరు అన్నారు? ఈవెన్ పీవీ సింధు కూడా ఈ మీడియా ఇంటర్వ్యూలో హైదరాబాద్కు వచ్చాక చెప్పింది అదే, నా గచ్చిబౌలి స్టేడియంలో పాండమిక్ టైంలో కూడా ఆడుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా అన్నారు. కానీ ఇదొక్కటే సరిపోతుందా? క్రీడలపైన పెట్టుబడి పెట్టకుండా క్రీడా ప్రాంగణాలు, క్రీడా పరికరాలు అందుబాటులోకి లేకుండా, క్రీడలపైన ప్రభుత్వ వ్యయం పెరగకుండా ఇలాంటి పేదరికంలో మగ్గేవారు క్రీడల్లో రాణించడానికి అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక ఒలింపిక్స్ లో జర్మనీతో జరిగిన కాంస్య పథకం పోరులో మ్యాచ్లో నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోదీ కాంగ్రెస్ తెలిపారు. భారత జట్టుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ కు ఫోన్ చేశారు. చాలా అద్భుతంగా ఆడారు అంటూ ఆటగాళ్లను మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీతో మాట్లాడిన మన్ప్రీత్, మీ ఆశస్సులు మమ్మల్ని గెలిపించాయని చెప్పారు. టీమిండియా మెన్స్ జట్టు సెమీస్ చేరిన తర్వాత మోదీ ఫోన్ చేశారు. ఆ విషయాన్ని మన్ప్రీత్ గుర్తు చేస్తూ, మీరిచ్చిన ప్రోత్సాహంతో మేము పథకం గెలిచామని తెలిపారు. భారత్ కోచ్ గ్రహం రీడ్, అసిస్టెంట్ కోచ్ పీయూష్ దుబేలతోనూ మోదీ మాట్లాడారు. వారిని ఆయన అభినందించారు. ట్యాగ్ ఆఫ్ వార్గా భావించిన పోరులో జర్మనీని 5-4 తేడాతో ఓడించింది. నమస్కార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పూరీ టీమ్ కో బహుత్ కామ్ గజబ్ కియా హై. పూరా
थैंक यू सर, सर आपकी बहुत दुआएं थी सर हमारे साथ, थैंक यू सर। सर आपका जो मोटिवेशन था वो काफी काम किया सर हमारी टीम के लिए, थैंक यू सर। बिल्कुल सर, थैंक यू सर, थैंक यू सर, मैं दे दूंगा सर, जरूर सर। हाँ जी सर, है साथ में है सर जी। सर नमस्कार, बहुत बहुत धन्यवाद सर, उसने उस दिन आपने जो प्रोत्साहन दिया था ये उसी का कमाल है जी। जी बहुत बहुत धन्यवाद मोदी जी आपका, और मोदी जी मेरे साथ में जी, मेरे साथ में चीफ कोच भी है ग्राहम रीड, आप उनसे अगर बात करना है। जी जी लीजिए। हेलो सर, और है कोई I hope we have made you proud. Thank you. Thank you, sir. It's fantastic, huh? Thank you. It's so good to see. It's so good for India, huh? Yeah. Thank you, sir. Thank you. And your words the other day after the semi-final were fantastic and very inspirational to us. Thank you. Thank you. Yeah, definitely. Yeah, that's good. Thank you. Bye bye. Thank you, sir. భారత ఆటగాళ్లు పోరాడిన తీరుపై దేశంలో ప్రశంసల జల్లు కురుస్తుంది. 4 దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పథకం సాధించిన చరిత్ర సృష్టించింది హాకీ టీం. కాంస్యం కోసం జరిగిన పోరులో అదరగొట్టింది. మొదట జర్మనీ జట్టు దూకుడు ప్రదర్శిస్తూ భారత్పై ఆధిపత్యం సాధిస్తున్నట్లు కనిపించింది. తొలి గోల్ జర్మనీయే సాధించింది. ఆ తర్వాత భారత ఆటగాడు సమర్జిత్ గోలు కొట్టి సమం చేశాడు. అనంతరం జర్మనీ జట్టు వరుసగా 2 గోల్స్ సాధించడంతో 3-2 తేడాతో ఇండియన్ టీం వెనకబడిపోయింది. అయితే ఆ తర్వాత మనోలు చెలరేగిపోయారు. వరుసగా 4 గోల్స్ కొట్టారు. హార్దిక్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, రూపీందర్ పాల్ సింగ్, సమర్జిత్ సింగ్ గోల్స్ కొట్టడంతో 3-5 లీడింగ్ లోకి వెళ్లిపోయింది భారత్. అనంతరం జర్మనీ మరో గోల్ కొట్టిన 4-5 తేడాతో ఇండియా గెలిచింది. హాకీలో కాంస్య పథకం గెలవడంతో ఇప్పటి వరకు మన దేశానికి మొత్తం 4 పథకాలు వచ్చాయి. ఇందులో 1 రజతం, 3 కాంస్య పథకాలు ఉన్నాయి. మొదట మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ సాధించింది. ఆ తర్వాత తెలుగుదేశం పివి సింధు బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ విభాగంలో కాంస్య పథకం గెలిచి సత్తా చాటింది. వరుస ఒలింపిక్స్ లో 2 మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. బుధవారం 69 కేజీల మహిళా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అసోంకు చెందిన లవ్లీనా కాంస్యం గెలిచింది. ఇక హాకీ మ్యాచ్ లో జర్మనీపై విజయం సాధించి కాంస్యం గెలిచింది భారత జట్టు. ఒలింపిక్స్ లో 4 దశాబ్దాల తర్వాత దక్కిన పథకం చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ టీం. మ్యాచ్ 6 సెకండ్ల వ్యవధిలో ముగుస్తున్నారుగా ప్రత్యర్థికి దక్కిన పెనాల్టీ కార్నర్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసే ఆ గోల్ను తీవ్ర ఒత్తిడిలోనూ చాకచక్యంగా అడ్డుకుని హీరో అయ్యాడు భారత పురుషుల హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్. మన జాతీయ క్రీడ ఈ పేరు వినగానే జైపాల్ సింగ్ మోనా, లాల్ షా బుఖారి, ధ్యాన్ చంద్, కిషన్ లాల్, కేడి సింగ్ లాంటి హాకీ దిగ్గజాల పేర్లు గుర్తుకు వచ్చేది ఒకప్పుడు. వీళ్ల సారథ్యంలో వరుస ఒలింపిక్స్ లో 6 స్వర్ణాలు సాధించిన భారత హాకీ పురుషుల జట్టు 1 రజతం, మళ్లీ స్వర్ణం, ఆపై 2 వరుస కాంస్యాలు, 1 ఒలింపిక్ గ్యాప్, కెనడా ఒలింపిక్స్ లో 7వ స్థానం, తర్వాత మరో స్వర్ణం,
ఇది వరుస ఒలింపిక్స్ లో భారత హాకీ టీం సాధించిన ట్రాక్ రికార్డ్. అలాంటి ఆ తర్వాత నుంచి ఒలింపిక్ పథకం కాదు కదా, పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఎక్కడో అట్టడుగున చేరుతూ వచ్చింది భారత పురుషుల హాకీ టీం. అయితేనే కింద పడ్డ పోరాట పటిమను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇన్నేళ్లలో మెరుగైన స్థితిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత జాతీయ క్రీడలో భారత్కు దక్కిన ఒలింపిక్ పథక విజయం అద్భుతమనే చెప్పాలి.